ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారులు లంచం ఇవ్వనిదే పనిచేయరు ప్రజలకు న్యాయం చేయాల్సిన పని కూడా ఎంతో కొంత ఇస్తేనే చేస్తామంటారు ఈ క్రమంలోనే లంచం అడిగిన అధికారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు ఓ రైతు కర్ణాటకలో ఓ రైతు పని కోసం మున్సిపల్ ఆఫీసుకు వెళ్లాడు అతని పని చేసి పెట్టేందుకు అధికారులు లంచం అడిగారు అతని దగ్గరేమో డబ్బు లేదు తాను లంచం ఇవ్వలేనని పలుమార్లు మొరపెట్టుకున్నా అధికారులు వినలేదు దీంతో విసుగు చెందిన రైతు వారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు అతను చేసిన పనికి వణికిపోయిన అధికారులు ఎలాంటి డబ్బులు లేకుండా పని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సొంత జిల్లా హవేరీలో జరిగింది ఘటన సవనూర్ మున్సిపాలిటీకి చెందిన ఎల్లప్ప రానోజీ అనే రైతు మున్సిపల్ రికార్డుల్లో మార్పు కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు రైతు పని చేసి పెట్టేందుకు సంబంధిత అధికారి లంచం డిమాండ్ చేశాడు మరోదారి లేక ఆ అధికారికి లంచమిచ్చాడు సరిగ్గా ఎల్లప్ప లంచమిచ్చిన రెండు రోజుల్లోని సదరు అధికారి బదిలీపై వెళ్ళిపాడు చివరకు డబ్బులేచ్చినా ఎల్లప్ప పని మాత్రం కాలేదు మరోసారి తన గోడుని ప్రస్తుతం ఉన్న మున్సిపల్ అధికారికి తెలిపారు కొత్తగా వచ్చిన ఆఫీసర్ కూడా లంచమిస్తేనే పనిచేస్తానని తేల్చి చెప్పాడు అధికారుల తీరుతో విసిగిపోయిన రైతు ఎల్లప్ప వీరికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు ఈసారి రైతు ఎల్లప్ప డబ్బులతో కాకుండా తన దగ్గరున్న ఆవుతో మున్సిపల్ ఆఫీసుకు వెళ్లాడు కార్యాలయం ఎదుటే ఆవును కట్టేసి లంచంగా ఇవ్వడానికి తన దగ్గర డబ్బుల్లేవని ఆవుని తీసుకోండని చెప్పాడు రైతు చేసిన పనికి అధికారులు షాక్ అయ్యారు అక్కడి అక్కడ్నుంచి పంపించే ప్రయత్నం చేశారు కానీ ఈసారి ఎల్లప్ప వినలేదు తన పని చేయాలంటూ పట్టుపట్టాడు అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియో వైరల్ గా మారింది విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరింది ఎల్లప్ప నుంచి లంచం డిమాండ్ చేసిన అధికారులకు నోటీసులు జారీ చేశారు రైతు ఎల్లప్ప పని కూడా చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు లంచం అడిగిన మున్సిపల్ అధికారులకు సరైన రీతిలో బుద్ధి చెప్పిన ఎల్లప్పను నెటిజన్లు పొగిడేస్తున్నారు